తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సులు రెగ్యులర్గా దానికి అసలు ఆర్టీసీకి అత్యధిక ఆదాయం ఉండేటువంటి ఖచ్చితమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే తిరుపతి తిరుమలకు సంబంధించిన. అయితే ఇక్కడ ఆర్టీసీ తాజాగా గ్రీన్ టెక్ సంస్థతో, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో 100 బస్సులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్. హైదరాబాద్కు చెందినటువంటి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంతో ఏపీఎస్ఆర్టీసీ 100 విద్యుత్ బస్సుల కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ బస్సులకి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అపెక్స్ మోడల్ ప్రాతిపదికన అందించి 12 ఏళ్ల పాటు వాళ్లే నిర్వహించుకోవాలి. కాంట్రాక్ట్ మొత్తం విలువ 140 కోట్లు. ఏడాది కాలంలో ఈ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి అందించాలి. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తిరుమల తిరుపతి మధ్య 50 బస్సులు, మిగిలిన 50 బస్సులని తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకి ఇంటర్సిటీ సర్వీసులుగా నడబోతున్నారు. 9 మీటర్ల పొడవు ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో డ్రైవర్తో పాటుగా 35 మంది ప్రయాణికులకు సీట్లు ఉంటాయి. సీసీటీవీ, ఎమర్జెన్సీ స్విచ్, ప్రతి సీటుకి యూఎస్బి సాచెట్టు, అలాగే బస్సులకు ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు 3 గంటల పాటు ఛార్జ్ చేసేటువంటి విధంగా 180 కిలోమీటర్లకు ప్రయాణించే అవకాశం ఉండేటువంటి సిస్టంతో తీసుకొస్తున్నారు. శేషాచలం అడవులు, తిరుపతి తిరుమల ఘాట్ రోడ్లో వాహన కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడడానికి విద్యుత్ బస్సులు దోహదపడతాయి అన్నటువంటిది ప్రకటించారు. 400 విద్యుత్ బస్సులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ మార్పు అన్ని రంగాలలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.